हाय फ्रेंड्स, ना पेर नागेश्वर राव, मीरु चूस्तुन्नारु तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स। चूडंडि फ्रेंड्स, मनकि BECIL ब्रॉडकास्ट इंजीनियरिंग कंसल्टेंट इंडिया लिमिटेड नुंचि ओक जॉब नोटिफिकेशन अनेदि रावडं जरिगिंदि। దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము। అయితే చూడండి ఫ్రెండ్స్, మొదట మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి। మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది। మరో విషయం ఏంటంటే, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి జాబ్ని ప్రతిరోజు కూడా చూసుకోండి। కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వండి। చాలా వరకు కూడా మోడల్ పేపర్స్, హాల్ టికెట్, రిజల్ట్ కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్ లో ఉన్నాయి, చూసుకోండి। ఓకే చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్తే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది। ఇవేంటంటే, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అర్హులైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు హైదరాబాద్ మరియు ఢిల్లీలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అనమాట। ఓకే, అంటే ఏంటంటే, మీకు ఈ జాబ్ కనుక వస్తే, ఒకవేళ మీకు ఏంటంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది। అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే మనకి May 6 చెప్పడం జరుగుతుంది అనమాట। ఓకే, అయితే చూడండి, మనకి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది ఉంది। మరి 3 తర్వాత ఇంకా ఉంటుందో లేకపోతే ఉండదో తెలియదు। కాకపోతే ఏంటంటే, మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం May 6 చెప్పడం జరుగుతుంది। అయితే చూడండి ఫ్రెండ్స్, పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మొత్తం మనకి 51 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది। చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే మనకి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ అనేది చేసి ఉండాలి, లేకపోతే సంబంధిత విభాగంలో బీసీఏ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ అనేది చేసి ఉండాలి, మరియు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కావలసినటువంటి అనుభవం ఉండాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు। చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి జీతం విషయానికి వస్తే మీకేమంటారంటే, పోస్టును బట్టి మరియు అనుభవాన్ని బట్టి 1,02,31,300 వరకు కూడా జీతం అనేది ఇస్తారు అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు। దరఖాస్తు చేసుకునే విధానం విషయానికి వస్తే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు క్రింద ఇవ్వబడినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది। చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మిమ్మల్ని ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది। పోస్టుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అనేవి మీరు ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట। ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే May 6 లోపు అప్లై చేసుకోండి। మీకు ఏంటంటే హైదరాబాద్లో కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది। అయితే పోస్టులు అనేవి మనం చెప్పుకోలేదు, ఇంత వీడియోలోనూ కూడా పోస్టులు చెప్పుకోలేదు, ఎందుకంటే పోస్టులు అనేవి చాలా వరకు కూడా ఉన్నాయి। పోస్టులు అనేవి ఏంటంటే మనం చాలా వరకు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళి చూసుకోండి। ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి అప్డేటు। మరొక మంచి జాబ్ అప్డేట్తో మనం వీడియో అనేది చేసుకున్నాము। ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది। మరో విషయం ఏంటంటే, ఈ లాక్డౌన్ వల్ల ఇట్ల వల్ల ఏంటంటే చాలా వరకు కూడా నోటిఫికేషన్ అనేవి రావడం లేదు మనకి। మీరందరూ కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మీకు ఈ కరోనా వైరస్ కారణంగా ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ కూడా। మీరు ఏంటంటే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం ఈ 4 రోజులు వ్యాక్సిన్ వచ్చేదాకా, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అయితే కొంచెం మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కాకపోతే వ్యాక్సిన్ రాకముందులు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి। మరో విషయం ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్, మీరు షేర్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ అనేవి ఎన్నో చేసుకోవచ్చు, మీరు షేర్ చేయండి। షేర్ చేయడం ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం పెట్టుకోగలుగుతాం కాబట్టి। మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నారు మీరు, మనం చాలా వరకు కూడా జాబ్ అప్డేట్స్ అనేవి ఇచ్చాము, మీరేంటంటే తప్పనిసరిగా షేర్ చేయండి, కనీసం ఒక్కసారైనా సరే మీరు షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।